ప్రకాశం జిల్లా పెదచర్లపల్లి మండలం మురుము మురుకుమిలో దారుణం జరిగింది. పసిపెట్టిన ఓ కోతి బలి తీసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారిని కోతి ఈడ్చికెళ్లి కింద పడేసింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. రవీంద్ర సుమతి దంపతులు బెల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2 నెలల క్రితమే 2వ కుమార్తె జన్మించింది. తన 2 నెలల చిన్నారిని బయటే మంచంపై పడుకోబెట్టి పనులు చేసుకుంటూ ఉండగా కోతి తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని తల్లి బోరున విలపిస్తుంది. రక్తపు మడుకులో ఉన్న కన్నబిడ్డను చూసి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పేరు సుమతి సార్. నాకు మరిగండి. నేను పాపని జోళ్ళ నుంచి తీసి మంచం లేసి పాలిచ్చి మందులేసే సార్. నేను వాష్రూమ్లోకి వెళ్ళేసి వచ్చేలాక పాప అక్కడ పడింది సార్. నేను చూసేలకు గోడ మీద కూతుంది సార్. అట్లాగే అంటే ఎత్తుకునేలోపు పాప తిన్నంతలోకి మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు చెప్తే ఏమంటే అంబులెన్స్ వచ్చేసి ఫోన్ చేస్తే అంబులెన్స్ రామాపురం దగ్గరికి వచ్చింది సార్. అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ పాప అక్కడ ప్రాణాలు చనిపోయిందని చెప్పారు సార్. నా పేరు సుమతి సార్. నాకు మరిగండి. నేను పాపని జోళ్ళ నుంచి తీసి